ఎస్ఐ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన మరియు శారీరక దాడుర్య కొలతల సేకరణ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ రవీందర్ హాజరై అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉచిత శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన మరియు శారీరక దారుడ్య కొలతల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉచిత శిక్షణ కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 81 మంది యువతీ యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 14 దరఖాస్తులను తిరస్కరించారు. 9 మంది గైర్హాజరు కాగా 58 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించి వారి శారీరక దారుడ్య కొలతలు తీసుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ సౌకర్యంతో 2 నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీసీపీ రవీందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 2 నెలల ఉచిత కోచింగ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల ఆలోచన విధానం బాగా చదువుకోవాలే, ఉద్యోగం కొట్టాలే అనే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు రామరెడ్డి, నాగలేశ్వర్, ఏసీపీ సారంగపాణి, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు రాజేష్, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి ఉచిత శిక్షణ గవర్నమెంట్ స్పాన్సర్తో చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికీ 93 నామినేషన్లు రావడం జరిగింది. అందరూ కూడా ఇప్పటికీ ఇంకా 75 మంది వచ్చారు, మిగతా మంది కూడా వస్తున్నారు. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని అందరూ ప్రాపర్గా దీన్ని వాడుకొని మంచిగా ట్రైనింగ్ పొంది ఉద్యోగానికి అర్హత సంబంధించిన వాటికి దానికి సంబంధించి అర్హతకు వాళ్ళు ఉంటారని చెప్పి అర్హత సాధించి ఉద్యోగాన్ని సాధించే వారు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అకామిడేషన్ విత్ అకామిడేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చెప్పిన ఇచ్చిన స్టడీ మెటీరియల్ను చెప్పిన క్లాసులను ప్రాపర్గా విని చదువుకొని ఈ ఉద్యోగానికి సాధించాలని చెప్పి కూడా